హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ నేనైతే ఈ వీడియోలో మీకు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను అయితే ఈ ఫ్రాక్ కటింగ్ అయితే నేను దీనికంటే ముందు వీడియోలు అయితే పెట్టాను అనమాట ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము కింద అమరిలా కట్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సైడ్కి పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా ఈ పీస్లు అయితే నేను జాయింట్ చేసుకున్నాను అనమాట రెండు వైపులో కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీకు సైడ్కి ఒక సైడ్ అయితే జాయింట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు లాంగ్ లెంత్ లాగా అంటే యాంకిల్ కట్లో కనుక కావాలనుకుంటే మీకు ఈ జాయింట్ అనేది రాదు ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్ అయితే కనుక కంపల్సరీ ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ మనకి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అయితే ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బార్డర్ అయితే ఈ విధంగా రివర్స్లో పెట్టుకోవాలి ఇప్పుడు పైకి మీకు కనిపించేదైతే రివర్స్ అనమాట రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టిన తర్వాత పైకి ఇక్కడ ఒక అయితే వేసుకోండి ఇవి రెండు కూడా జాయింట్ అయిపోతాయి కదా మళ్ళీ దీన్ని ఇటువైపు తిప్పేసుకొని మీకు పైనుంచి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు లేదు అని అంటే మనం వేసుకోకపోయినా కానీ ఏమీ కాదు ఈ విధంగా మనకి బార్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ విధంగా మనకి బార్డర్ రావాలి అంటే ఫస్ట్ బార్డర్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇవి రెండు కూడా జాయిన్ చేయాలి మనకి అమరిల్లా కట్లో కట్ చేసుకున్న బాటం పార్ట్ ఉంటుంది కదా అది బార్డర్ రెండు కూడా మొత్తం కలిపి జాయింట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే నన్ను ఇంతకుముందు కూడా కామెంట్ బాక్స్లో అడిగారు మీకు అమరిలా కట్ వచ్చినప్పుడు బార్డర్స్ అనేది మనకి ఎట్లా జాయిన్ చేశారు అనేది నేనైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను చూసారు కదా మనకి రివర్స్లో దిప్పేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది మనకి బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి మీకు అమ్రెలా కట్ అనేది కావాలి అని అనుకున్నప్పుడు బార్డర్ అనేది ఫస్ట్ సపరేట్ చేసుకొని పైన పార్ట్ అనేది అమ్రెల్లా కటింగ్లో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను మనకి ఇక్కడ ఈ లేస్ అనేది ఉంది కదా చెమకి లేస్ అనేది వచ్చింది పై వైపు శారీలో వచ్చింది నేను ఇక్కడ విప్పి పెట్టుకున్నాను కదా దీన్ని ఇక్కడ జాయింట్ అయితే వేసుకుంటున్నాను అనమాట అంటే రెండు సైడ్లు కూడా నాకు ఇది ఉంది కాబట్టి లేసు నేను ఇక్కడ జాయింట్ వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ లేస్ లేకపోయినా కానీ మీకు నార్మల్గా స్టిచ్ చేసుకున్నా కానీ ఏమీ కాదనమాట ఇప్పుడు ఈ విధంగా బా ఇది మనకి వచ్చిన ఈ లేస్ ఉంది కదా ఇది కూడా మొత్తం కూడా జాయింట్ వేసుకుంటాను ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్ నేను ఇది మామూలుగా లైనింగ్కి మనకి రివర్స్లో అయితే వేసేసుకున్నా అనమాట అంటే పైన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దానికి రైట్ సైడ్లో లైనింగ్ పెట్టుకొని మొత్తం మనం నెక్ అయితే ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నాం ఆ షేప్లో మొత్తం కుట్టిన తర్వాత లైనింగ్ అయితే రివర్స్లో దిప్పేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి కదా దానికోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీకు నార్మల్గా మొత్తం లైనింగ్ ఒరిజినల్ పార్ట్ కూడా జాయింట్ వేసుకొని నెక్ దగ్గర పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే రివర్స్లో అయితే తిప్పేసుకున్నాను బ్యాక్ డార్ట్స్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము దానికోసం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మరీ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి బార్డర్కి మనకి కింది వైపు ఫ్రాక్ ఏదైతే బార్డర్ మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం కదా ఈ బార్డర్ అయితే నాకు కొద్దిగా మిగిలింది కాబట్టి నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మరీ ప్లెయిన్గా కనిపించకుండా ఈ విధంగా మనకి బార్డర్ అనేది వేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా బార్డర్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను మనం ఇంతకుముందు మన ఛానల్లో చేసిన లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ లేకపోతే కటింగ్ వీడియోస్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే కనుక చూసేయండి అలాగే ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను వీడియో కూడా చూస్తే మీకైతే ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది నేనైతే లైనింగ్ జాయింట్ వేయకముందే ఈ బార్డర్ అయితే ఇక్కడ జాయింట్ వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఆ బార్డర్ అయితే జాయింట్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి లైనింగ్ జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ రైట్ సైడ్లో లైనింగ్ పెట్టిన తర్వాత ఇది నెక్ మొత్తం కూడా కుట్టుకొని దీన్ని మళ్ళీ రివర్స్లో దిప్పేసుకోవాలి లైనింగ్ అయితే లేదంటే మీకు పైపింగ్ కావాలన్నా కానీ పైపింగ్ అయినా చేసుకోవచ్చు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్ని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇప్పుడు నెక్ మొత్తం కూడా కుట్టిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా క్లాత్ అనేది అక్కడక్కడ కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ రివర్స్లో తిప్పేసుకుంటున్నాను ఈ విధంగా రివర్స్లో తిప్పేసుకొని మనము నెక్ దగ్గర కుట్టుకుంటూ మొత్తం కూడా ఈ పార్ట్ మొత్తం కూడా లైనింగ్కి అదేవిధంగా పైన క్లాత్కి మొత్తం కూడా జాయింట్ వేసేసుకొని చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను మొత్తం కూడా చుట్టూ జాయింట్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది మనకి సైడ్ పీసులు అయితే జాయింట్ వేసుకోవాలి కదా ఈ పీసులు కూడా మనం లైనింగ్ అదేవిధంగా మనకు ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసుకొని చుట్టూ క్లాత్ అంతా కూడా నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లని మనము ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి జాయింట్ వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా జాయింట్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఈ పార్ట్కి అటు ఒక పీస్ ఇటు ఒక పీస్ అనేది వేసేసుకొని రెండు కూడా జాయింట్ వేసుకోవాలి అయితే నేను ఇది ప్రిన్సెస్ కటింగ్ అనేది మనకి స్టిచ్చింగ్ అనేది ఏమి చూపించట్లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రిన్సెస్ కటింగ్ వీడియోస్ చాలా చేశాను కాబట్టి దాంట్లో మీకు క్లియర్గా అయితే ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్ అనేది మీరు ఏ సైజు వారైనా ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను వీడియోస్ చేశాను ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడకపోతే కనుక చూసేయండి మీకు ప్రిన్సెస్ కటింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు ఇవి రెండు కూడా జాయింట్ వేసుకున్నాం కదా మన రెండు వైపుల పీసులు జాయింట్ వేసిన తర్వాత మనకి పై వైపు కొద్దిగా పీస్ అనేది మనకి మధ్యలో పీస్ అనేది విధంగా ఎక్స్ట్రా వచ్చింది ఇట్లా రౌండ్గా మనకి హోల్ అనేది రౌండ్గా వచ్చేలాగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని సైడ్కి మనం ఎక్కడైతే సైడ్ జాయింట్ అయితే వేసుకుంటామో ఇవి రెండు కూడా సైడ్ జాయింట్లు వేసుకునే దగ్గర కోల్చి చూసుకోండి ఒకసారి అప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అది మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి లేదు అంటే మీకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే మనం సైడ్ పీసులు జాయింట్ వేసినప్పుడు క్లాత్ అనేది కొద్దిగా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్కువగా వస్తుంది అది ఎక్కువ వచ్చింది మీరు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడైతే నడుము లూజ్ అయితే మార్కింగ్ వేసుకుందాము దానికోసం మనకి ఈ ఫ్రాక్ అయితే ముప్పై నాలుగు ఇంచుల నడుము లూజ్ అయితే ఉంది దాంట్లో నాలుగవ భాగము ఎనిమిదిన్నర ఇంచులకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాము నేను ఈ ఫ్రాక్కి చుడీ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చుడీ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందు సపరేట్గా వీడియో చేశాను అదేవిధంగా మీకు కట్టింగ్ ఈ ఫ్రాక్ కటింగ్ వీడియోలో కూడా నేనైతే చూడీ హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కింది వైపు మనకి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా సన్నగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట కింది వైపు ఇలా రెండు హ్యాండ్స్కి కూడా కింది వైపు క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనము బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ బాడీ పార్ట్స్కి బాడీ పార్ట్కి అయితే వేసుకొని ఈ హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకోవాలి మనం నార్మల్గా బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఏ విధంగా జాయింట్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్స్ అయితే దీనికి జాయింట్ వేసుకున్నాను బాడీ పార్ట్కి ఇప్పుడు మనం నడుము మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా రెండింటినీ కూడా కలిపి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్కి అయితే జాయింట్ అయితే వేసుకోవాలి ఇంకొక సైడ్ అనేది ఓపెన్గా ఉంచేసుకోవాలి అది మనము కింద బాటం పార్ట్ ఉంటుంది కదా అది జాయింట్ వేసిన తర్వాత నడుము దగ్గర ఇంకొక సైడ్ అయితే మనము మొత్తం కూడా రెండు కలిపి బాటం పార్ట్ అదేవిధంగా బాడీ పార్ట్ కలిపి అయితే జాయింట్ వేసుకుందాము అయితే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ మనకి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు మనకి ఎల్బో హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉంటాయి అంటే పదిన్నర పదకొండు ఇంచుల వరకు కూడా ఉంటాయి కదా లెంత్ అనేది అక్కడ మీరు లూజ్ అనేది ఎంత మార్కింగ్ ఉందో ఒకసారి అక్కడ వరకు అయితే లూజ్ కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకొని అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోండి మీకు కొద్దిగా లూజ్గా కావాలంటే లూజ్గా పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా టైట్ ఫిట్టింగ్ అన్నా కానీ పెట్టుకోవచ్చు కింది వైపు మనము నాలుగున్నర ఇంచ్లైతే ఉంది అదేవిధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఐదు అయితే కింది వైపు కూడా వేసుకున్నాను అయితే హాఫ్ ఇంచ్ కూడా మనము కింది వైపు ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఉంటాయి కదా ఆ బటన్స్ స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ వేసుకోవడానికి వేసుకునేటప్పుడు అయితే లూజ్గా ఉంటుంది అదేవిధంగా వేసుకున్న తర్వాత మనం ఆ బటన్స్ పెట్టుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కూడా టైట్గా ఉంటుందన్నమాట అందుకోసమనే కింది వైపు ఒక హాఫ్ మనకి లూజ్గానే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఒక మూడు నాలుగు స్టిచెస్ అయితే ఇక్కడ వేసుకున్నాను చూసారు కదా బాడీ పార్ట్ అనేది మనం ఒక సైడ్ అయితే జాయింట్ వేసుకొని ఇంకొక వైపు అయితే ఓపెన్ అనేది విధంగా ఉంచుకున్నాము ఇప్పుడు దీనికి మనము కింద ఫ్రాక్ పార్ట్ ఉంటుంది కదా కింద బాటం పార్ట్ అనేది ఉంటుంది కదా ఆ పార్ట్ని దీనికి జాయింట్ వేసుకుందాము అయితే దీనికి మనకి ఫ్రాక్ అయితే నేను క్యాన్ క్యాన్ వేసుకొని స్టిచ్ చేసాను అనమాట లైనింగ్కి విధంగా మొత్తం కూడా క్యాన్ క్యాన్ అయితే వేసుకున్నాను మనకి కింది వైపు లైనింగ్ ఉంటుంది మధ్యలో క్యాన్ క్యాన్ ఉంటుంది మళ్ళీ పై వైపు అయితే లైనింగ్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకున్నాము మీకు ఇది సపరేట్ వీడియో అయితే చేశాను నేను దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూడకపోతే గనక చూడండి ఇప్పుడైతే ఈ లైనింగ్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి మధ్యలో ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రాక్ పార్ట్ ఉంటుందంటే పైన వేసుకునే ఒరిజినల్ క్లాత్ అయితే ఉంటుంది కదా ఈ క్లాత్ అయితే మనం మొత్తం కూడా ఈ బార్డర్ అయితే జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా చూసారు కదా నేను పైన లేస్ కూడా మనకి బ్లాక్ కలర్ చెంకి లేస్ అయితే వచ్చింది కదా ఇది కూడా మొత్తం కూడా జాయింట్ వేసుకున్నాను ఎందుకంటే మనకు రెండు సైడ్లు కూడా లేస్ అనేది వచ్చినట్టుగా ఉండాలి అని చెప్పేసి ఇది శారీకి పై వైపు వచ్చిన లేస్ని తీసి నేను కింద ఇక్కడైతే జాయింట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పార్ట్కి కూడా మధ్యలో మనకి జాయింట్ అయితే వేసుకొని ఉంటాం కదా ఇది మధ్యలో వీటిని మూడింటిని కలిపి నడుం పార్ట్ అయితే జాయింట్ వేసుకోవాలి మనకి లైనింగ్ పార్ట్ పైన ఒరిజినల్ పార్ట్ అదేవిధంగా బాడీ పార్ట్ ఈ మూడు కూడా కలిపి నడుం దగ్గర మొత్తం కూడా జాయింట్ వేసేసుకోవాలి మనం మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా మధ్యలో లైనింగ్కి అదేవిధంగా పైన ఒరిజినల్ క్లాత్కి కూడా ఇవి రెండు ఒక దగ్గర వచ్చేలాగా పెట్టుకొని మార్కింగ్స్ రెండు మనకి బాడీ పార్ట్ వచ్చి మనం జాయింట్ వేసుకున్నాం కదా ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనమాట ఇక్కడ మనం జాయింట్ వేసుకున్న దగ్గర ఇవి మూడింటిని ఒక దగ్గర పెట్టుకొని ఎటువైపు క్లాత్ అనేది అటువైపు స్టిచ్ చేసుకోండి మీకు అయితే కరెక్ట్గా అయితే వస్తుంది ఫ్రాక్ అనేది ఈ మొత్తం కూడా జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట ఎటువైపు క్లాత్ అయితే అటువైపు జాయింట్ వేసేసుకోండి ఇది మొత్తం కూడా నాకు క్యాన్ క్యాన్ వేయడం వల్ల జాయింట్ వేయడం చూపించడం అయితే కొద్దిగా కష్టమైంది అందుకోసమని నేను మొత్తము ఈ నడుంపాటు జాయింట్ వేసుకొని ఇంకొక వైప్ మనకు ఓపెన్ అయితే ఉంటుంది కదా అది కూడా నేను మొత్తం అయితే జాయింట్ వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు ఫ్రాక్ అనేది మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా మనకు ఫ్రాక్ అనేది మొత్తం అయితే ఇలా వచ్చింది చూడి హ్యాండ్స్ తోటి అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అనేది